గత కొన్నాళ్ళుగా గుప్పడంతమైన సీరియల్లో రిషి వస్తాడా లేదా అనే అభిమానుల అనుమానాలకి ఈరోజు సీరియల్ చూస్తే చెక్ పడింది. ఈ వార్త గుప్పడంతమైన సీరియల్ అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈరోజు ఎపిసోడ్లో శైలేంద్ర తన చేయి చూసి జాతకం చెప్పమని ధరణి అడిగినప్పుడు రిషి అసలు బతుకున్నాడా లేదా నా జీవితంలోకి వస్తాడా అని శైలేంద్ర అడిగితే ధరణి చెప్తుంది, రిషి బతికే ఉన్నాడు, ఖచ్చితంగా వస్తాడు, మిమ్మల్ని ఉప్పు తిప్పలు పెట్టి మీ ఆట కట్టిస్తాడని ధరణి చెప్తుంది. దీన్ని బట్టి ఖచ్చితంగా గుప్పడంతమైన సీరియల్లో రిషి రీఎంట్రీ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా రిషిని చనిపోయాడని చెప్తున్నారు, కానీ వస్తారా మాత్రం గట్టి నమ్మకంతోనే ఉంది. రిషిదారా బంధం ఎప్పటికీ పోదని, అదేవిధంగా రిషి చనిపోయాడు అనడానికి బలమైన ఆధారాలు కూడా ఏమీ చూపించలేదు. కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకొచ్చారు, కానీ అది రిషికి రీప్లేస్మెంట్ మాత్రం కాదు. శైలేంద్ర మనుతో నువ్వు వస్తారా కోసం ఇదంతా చేస్తున్నావా అని అడిగినప్పుడు మను శైలేంద్ర చెంప పగలగొట్టాడు. అంటే ఆ మాట వినడానికే సీరియల్లో కూడా ఇష్టపడట్లేదు. అంటే ఖచ్చితంగా రిషికి రీప్లేస్మెంట్ మాత్రం మను కాదు. కాబట్టి ఖచ్చితంగా గుప్పడంతమైన సీరియల్లో రిషి రీఎంట్రీ ఉండబోతుంది, గుప్పడంతమైన సీరియల్ సుఖాంతం అవ్వబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.